हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स न्यूज़ पेपर लो प्रधानमैनटुवंटि दिनपत्रिकललो वच्चिनटुवंटि विद्या उद्योग समाचारं एमुन्नायो ముఖ్యమైనటువంటి విషయాలు చూద్దాం ఫ్రెండ్స్ ముఖ్యంగా చూసినట్లయితే వెలుగు పేపర్లో ఈరోజు పోలీస్ రిక్రూట్మెంట్ పార్ట్ 2 అప్లికేషన్లు 40,000 అభ్యర్థనలు పరిశీలించిన నిపుణుల కమిటీ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది సో మనకు ఈ పార్ట్ 2 అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మరి ఈరోజు 3వ తారీఖు వరకు కూడా వచ్చినటువంటి అప్లికేషన్లు కేవలం 40,000 మాత్రమే అని చెప్పేసి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చెబుతోంది చాలామంది అయితే ఇప్పటివరకైతే ఎక్కువ మంది అయితే అప్లై చేయలేదు 180,000 మంది చిల్లర మరి మనకు అభ్యర్థులు కానిస్టేబుల్ దానికి దాదాపుగా చాలామంది అయితే క్వాలిఫై కావడం జరిగింది అంటే తక్కువనే క్వాలిఫై అయినారు క్వాలిఫై అయిన వాళ్ళలో మాత్రం ఇప్పటివరకు అయితే పార్ట్ 2 అప్లికేషన్కి అయితే మరి దరఖాస్తుల యొక్క పార్ట్ 2 అప్లికేషన్ దరఖాస్తుల యొక్క రెస్పాన్స్ మాత్రం చాలా తక్కువగా ఉందని చెప్పాలి అయితే దీంట్లో ప్రధానంగా అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 1 నుంచి 7 తరగతుల వరకు బోనఫైడ్ సర్టిఫికెట్స్ కావాలి అని చెప్పేసి అడగడం జరిగింది కానీ ఇక్కడ 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి ఇట్లాంటి 1 నుంచి 4 తరగతుల వరకు చాలామందికి అయితే ఆ రోజు చదివినటువంటి అప్పుడు చదివినటువంటి పాఠశాలలు అయితే ఇప్పుడు మూసివేయబడినవి అవి గుర్తింపు లేనటువంటివి ఇవి ఇప్పుడు పనిచేయడం లేదు సో అలాంటి సర్టిఫికెట్స్ పొందడంలో చాలామంది విద్యార్థులు అయితే సఫర్ అవుతున్నారు హైదరాబాద్లో లోకల్గా ఉండేటటువంటి క్యాండిడేట్స్కి అయితే లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్స్ అయితే ఇవ్వడం లేదు నేను కూడా ట్రై చేశాను అస్సలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాసు లేదు అని చెప్పేసి లోకల్ క్యాండిడేట్ ఇష్యూ చేయమన్నా కానీ అస్సలు ఇవ్వము మేము ఆ పీరియడ్లో మీరు నివసించినట్టుగా ఏదన్నా ప్రూఫ్ ఉంటేనే మేము సర్టిఫికెట్స్ జారీ చేస్తామని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు చెప్తున్నారు సో ఇది మొత్తానికైతే 40,000 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి ఇంకెన్నో వస్తాయో చూద్దాం తర్వాత చూసినట్లయితే 100% ఖచ్చితత్వంతో ఫలితాలు అని చెప్పేసి ఇచ్చారు తప్పిదాలకు తావు లేకుండా ఓఎంఆర్ షీట్ల మూల్యాంకనం తెలంగాణ పోలీసు నియామక మండలి చైర్మన్ స్పష్టీకరణ ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయి ప్రాథమిక పరీక్ష ఫలితాలు 100% ఇక్కడ ఇవ్వడం జరిగింది ఖచ్చితత్వంతోనే ఫలితాలు ఇచ్చాము మేము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు దాదాపుగా 400 మందికి పైగా ఆ అభ్యర్థుల యొక్క మరి ఓఎంఆర్ షీట్లను పరిశీలించారంట అంటే చాలామంది మాకు మార్కులు వచ్చాయి కానీ ఈ క్యాండిడేట్స్ ఏదైతే క్వాలిఫయింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఉందో దాంట్లో మా పేరు లేదు మా నెంబర్ లేదు అని చెప్పేసి ఎవరైతే రిక్వెస్ట్ చేశారో అట్లాంటి వాళ్ళవి దాదాపుగా 400 మందివి మేము రీచెక్ చేయడం జరిగింది ఎక్కడ కూడా మరి అసలు చిన్న మిస్టేక్ కూడా జరగలేదు అని చెప్పేసి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు నిన్న ప్రకటించడం జరిగింది సో ఎక్కడైతే మనకు ఎన్ని మార్కులు కలుపుతారు ఖచ్చితంగా 20 మార్కులు కలుపుతారు 5 మార్కులు కలుపుతారు 10 మార్కులు కలుపుతారా అని సోషల్ మీడియాలో ఒక రచ్చ అయితే జరుగుతూ ఉంది కాబట్టి అభ్యర్థులు ఇక్కడ గమనించాలి ఎలాంటి మార్కులు కలిపేటటువంటి అవకాశం అయితే లేదు ఫలితాలు ఒకటేసారి ఇచ్చారు మళ్ళీ ప్రకటించబడవని చెప్పేసి బోర్డు చెబుతున్నటువంటి విషయం తర్వాత చూసినట్లయితే ఇక్కడ 20 లోపు ఇక్కడ మనకు పిహెచ్డి ప్రవేశాలు జేఎన్యూ పిహెచ్డి దరఖాస్తులు ప్రవేశ దరఖాస్తులు అని ఇవ్వడం జరిగింది బీపీఈడి డిపిఈడి మొదటి విడత సీట్ల కేటాయింపు ఏబిపిఎస్సి గ్రూప్ వన్ దరఖాస్తు గడువు పెంపు అని చెప్పేసి ఇచ్చారు ఇదొక విషయము సో ఓవరాల్గా చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకు ఈ కానిస్టేబుల్ ఎస్ఐ ఏదైతే పార్ట్ 2 అప్లికేషన్ ఉందో ఇప్పటివరకైతే చాలా దరఖాస్తులు అయితే చాలా తక్కువగా పెట్టారు సో ఇతరతర రీజన్స్ కావచ్చు కారణాల వల్ల వాళ్ళకు సర్టిఫికెట్స్ లభించకపోవడము లేదా ఇంకా కొంచెం టైం ఉందని చెప్పేసి కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు 9వ తారీఖు వరకు ఇచ్చారు కాబట్టి సో ఎన్ని అప్లికేషన్లు వస్తాయని చెప్పేసి గవర్నమెంట్ కూడా చూస్తూ ఉన్నది సో మీరు అప్పటివరకైతే ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా బోనఫైడ్ సర్టిఫికెట్స్ లేకపోతే ట్రై చేయండి లేకపోతే ఎంఈఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూడా మీరు అడగొచ్చు అక్కడ ఏదన్నా ఒక రికార్డ్ అయితే కంపల్సరీగా ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళని అడిగితే ఖచ్చితంగా ఇస్తారు తర్వాత
మీ యొక్క గ్రౌండ్ కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మాత్రమే మీరు విజయాన్ని చేరుకోగలుగుతారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్స్ ఫుల్, మనకు 14 కాలేజీల్లో 1000కి పైగా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో భారీ సంఖ్యలో చేరిన విద్యార్థులు దోస్తు విధానంలో సర్కార్ కాలేజీలు బలోపేతం అని చెప్పేసి మరొక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ టాప్ అడ్మిషన్లో నమోదైన ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు అని చెప్పేసి ఇక్కడ లిస్ట్ కూడా ఇచ్చారు, ఏ కాలేజీలో ఎన్ని సీట్లు భర్తీ అయ్యాయి ఏందని చెప్పేసి ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఇది. సో మన ఛానల్ని మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.